హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాలను గురించి చూద్దాము. ఫస్ట్ జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ వారాన్ని చమురు సహజ వాయువు పరిరక్షణ సప్తాహంగా జరుపుకుంటారు. నెక్స్ట్ జనవరి ఇరవై ఆరవ తేదీ ఈ తేదీన అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఫిబ్రవరి రెండవ తేదీ ఈ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఫిబ్రవరి 4వ తేదీ ఈ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఫిబ్రవరి 12వ తేదీ ఈ తేదీన డార్విన్ రోజును జరుపుకుంటారు. నెక్స్ట్ ఫిబ్రవరి 22వ తేదీ ఈ తేదీన ప్రపంచ మొసళ్ళ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఫిబ్రవరి 27వ తేదీ ఈ తేదీన ప్రపంచ ధ్రువ ప్రాంత ఎలుగుబంట్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ధ్రువ ప్రాంత ఎలుగుబంట్ల దినోత్సవం. నెక్స్ట్ ఫిబ్రవరి 28వ తేదీ ఈ తేదీన జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ సైన్సు దినోత్సవం. నెక్స్ట్ మార్చి 3వ తేదీ ఈ తేదీన ప్రపంచ వన్యప్రాణుల పరిరక్షణ రోజుగా జరుపుకుంటారు. నెక్స్ట్ మార్చి 9వ తేదీ ఈ తేదీన సోలార్ గుర్తింపు రోజుగా జరుపుకుంటారు. నెక్స్ట్ మార్చి 14వ తేదీ ఈ తేదీన ప్రపంచవ్యాప్తంగా నదుల కోసం కృషి చేసే రోజుగా జరుపుకుంటారు. నెక్స్ట్ మార్చి 14వ తేదీ అంటే ఇదే రోజుననే మళ్ళీ జాతీయ సీతాకోక చిలుకల గురించి తెలుసుకునే దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మార్చి 20వ తేదీ ఈ తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మార్చి 21వ తేదీ ఈ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మార్చి 22వ తేదీ ఈ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం. నెక్స్ట్ మార్చి 23వ తేదీ మార్చి 23 ఈ తేదీన ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మార్చి 24వ తేదీ మార్చి 24 ఈ తేదీన విశ్వాన్ని సంఘటితంగా పరిరక్షించే సమయంగా పేర్కొంటారు. విశ్వాన్ని సంఘటితంగా పరిరక్షించే సమయం అని జరుపుకుంటారు. అంటే ఇది రాత్రి 8:30 నుంచి 9:30 వరకు దీనిని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇది మార్చి 3వ శనివారం ఎర్త్ అవర్గా దీనిని జరుపుకుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ ఏడవ తేదీ ఈ రోజున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ 14 ఈ తేదీన జాతీయ డాల్ఫిన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ 17 ఈ తేదీన ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే ప్రపంచ పునర్వినియోగం దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ 18వ తేదీ ఈ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 21వ తేదీ ఏప్రిల్ 21 ప్రపంచ వలస చేపల దినోత్సవం. అంటే ఇది పులస చేపలు బంగాళాఖాతం నుంచి గుడ్లు పెట్టడానికి గోదావరి నదిలోకి వలస వస్తాయి. కాబట్టి మనం ఈ ఏప్రిల్ 21వ తేదీని ప్రపంచ వలస చేపల దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ ఏప్రిల్ 22వ తేదీ ఈ తేదీన ప్రపంచ దరిద్రి దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ 26వ తేదీ ఈ తేదీన చెర్నోబిల్ విపత్తు దినాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్
ఏప్రిల్ 27వ తేదీ. ఏప్రిల్ 27 ఈ తేదీన కప్పల పరిరక్షణ దినోత్సవం, కప్పల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ 29వ తేదీ ఈ తేదీన రసాయన యుద్ధ బాధితుల స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటారు. రసాయన యుద్ధ బాధితుల స్మారక దినోత్సవం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మే 11వ తేదీ ఈ తేదీన ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మే 19వ తేదీ ఈ తేదీన అంతరిస్తున్న జీవజాతుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మే 22వ తేదీ మే 22 ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. నెక్స్ట్ మే 28వ తేదీ ఈ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మే 30న ప్రపంచ నీటి కుక్కల దినోత్సవం, ప్రపంచ నీటి కుక్కల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మే 31వ తేదీ ఈ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూన్ 5వ తేదీ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూన్ 8 ఈ తేదీన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూన్ 15వ తేదీన విశ్వ వాయు దినోత్సవాన్ని జరుపుకుంటారు. విశ్వ వాయు దినోత్సవం. నెక్స్ట్ జూన్ 16వ తేదీ ఈ తేదీన ప్రపంచ సముద్ర తాబేళ్ల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ సముద్ర తాబేళ్ల పరిరక్షణ దినోత్సవం అంటే ఆలివ్ రెడ్లీ సముద్ర తాబేలు పసిఫిక్ మహాసముద్రం నుంచి డిసెంబర్ నెల నుంచి మార్చి నెల ఈ మధ్యకాలంలో బంగాళాఖాతం సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి. కాబట్టి మనం జూన్ 16వ తేదీని ప్రపంచ సముద్ర తాబేళ్ల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ జూన్ 17వ తేదీ జూన్ 17 ఈ తేదీన ప్రపంచ కరువు కాటకాల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ కరువు కాటకాల నివారణ దినోత్సవం. నెక్స్ట్ జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ తేదీలను అటవీ పరిరక్షణ సప్తాహంగా జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 11వ తేదీ ఈ తేదీన ప్రపంచ కాలుష్య పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే తేదీన అంటే జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 16వ తేదీ ఈ తేదీన ప్రపంచ పాముల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పాముల పరిరక్షణ దినోత్సవం. నెక్స్ట్ జూలై 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జాతీయ మాతృ వారోత్సవాలను జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 26వ తేదీ ఈ తేదీన ప్రపంచ మడ అడవుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ మడ అడవుల పరిరక్షణ దినోత్సవం. నెక్స్ట్ జూలై 29వ తేదీ ఈ తేదీన ప్రపంచ పెద్ద పులుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 30వ తేదీ ఈ తేదీన జాతీయ వృక్ష దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 6వ తేదీ హిరోషిమా విపత్తు దినాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 9వ తేదీ ఈ తేదీన నాగసాకి విపత్తు దినాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఇదే రోజున అంటే ఆగస్టు 9వ తేదీ రోజున అంతర్జాతీయ మూలవాసుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 10వ తేదీ ఈ తేదీన ప్రపంచ సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 12వ తేదీ
ఈ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 17వ తేదీ, ఈ తేదీన జాతీయ తేనెటీగల అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే ఆగస్టు 3వ శనివారం, 3వ శనివారంన జాతీయ తేనెటీగల అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 29, ఈ తేదీన అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 30వ తేదీ, ఈ తేదీన ప్రపంచ వేల్ షార్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వేల్ షార్కుల దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్, సెప్టెంబర్ 1వ తేదీన, ఈ తేదీన రాబందులపై అంతర్జాతీయ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ 2వ తేదీ, ఈ తేదీన ప్రపంచ కొబ్బరి చెట్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ 16వ తేదీ, ఈ తేదీన ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ 18వ తేదీ, ఈ తేదీన ప్రపంచ జల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ జల పరిరక్షణ దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్ 21వ తేదీ, ఈ తేదీన శూన్య ఉద్గారాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. శూన్య ఉద్గారాల దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్ 22, ఈ తేదీన ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ 28వ తేదీ, ఈ తేదీన ప్రపంచ నదుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ నదుల పరిరక్షణ దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్ 26వ తేదీ, సెప్టెంబర్ 26, ఈ తేదీన ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్, అక్టోబర్ 1వ తేదీ, ఈ తేదీన ప్రపంచ ఆవాసాల దినోత్సవం. అంటే అక్టోబర్ 1వ సోమవారాన్ని ఈ ప్రపంచ ఆవాసాల దినోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంగా ఈ మాసాన్ని పేర్కొంటారు. నెక్స్ట్ అక్టోబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జాతీయ వన్యప్రాణుల సప్తాహంగా జరుపుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్ 4వ తేదీ, ఈ తేదీన ప్రపంచ జంతువుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్ 7వ తేదీ, ఈ తేదీన ప్రపంచ ఆవాసాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్ 13వ తేదీ, అక్టోబర్ 13 అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అక్టోబర్ 13 అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 15వ తేదీ, ఈ తేదీన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్ 16వ తేదీ, ఈ తేదీన ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్ 22వ తేదీ, ఈ తేదీన ప్రపంచ శక్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ శక్తి దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 23వ తేదీ, ఈ తేదీన ప్రపంచ మంచు చిరుతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్, నవంబర్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, 9 నుంచి 14వ తేదీ వరకు ప్రపంచ సైన్స్ శాంతి సప్తాహంగా జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్ 19వ తేదీ, ఈ తేదీన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్ 21వ తేదీ, ఈ తేదీన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్ 24వ తేదీ, నవంబర్ 24, ఈ తేదీన పరిణామ క్రమం రోజును జరుపుకుంటారు. పరిణామ క్రమం రోజు. నెక్స్ట్ డిసెంబర్, డిసెంబర్ 2వ తేదీ, ఈ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ డిసెంబర్ 3వ తేదీ, ఈ తేదీన భోపాల్ విపత్తు దినాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ డిసెంబర్ 4వ తేదీ, ఈ తేదీన ప్రపంచ చిరుతల
అంటే చీతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మన దేశంలో అంతరించిపోతున్నాయి. నెక్స్ట్ డిసెంబర్ 5వ తేదీ, ఈ తేదీన ప్రపంచ నేలల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ డిసెంబర్ 11వ తేదీ, ఈ తేదీన అంతర్జాతీయ పర్వతాల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ డిసెంబర్ 14వ తేదీ, ఈ తేదీన ప్రపంచ వనరుల వినిమయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ డిసెంబర్ 14 అంటే ఇదే రోజున మళ్ళీ ప్రపంచ కోతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. డిసెంబర్ 14వ తేదీన ప్రపంచ వనరుల వినిమయ దినోత్సవాన్ని మరియు ప్రపంచ కోతుల దినోత్సవాన్ని, ఈ రెండింటిని కూడా జరుపుకుంటారు. నెక్స్ట్ డిసెంబర్ 23వ తేదీ, డిసెంబర్ 23 రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.